ఇది నార్మల్గా రెగ్యులర్గా వాడుకోవడానికి యూజ్ చేస్తుంటారు. ఎక్కువ ఎక్కువ వాడే ఎక్కువ మూమెంట్ వచ్చేసి పతంజలి పేస్ట్ ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి పంటి సమస్యలు కానీ ఏమైనా కానీ వెళ్ళిపోతుంది అనమాట. దీనిలో ఫ్లేవర్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఎక్కువ వచ్చేసి పంటి నొప్పి, పంటి పుచ్చిపోయిన తర్వాత ఏదైనా నొప్పి తీస్తున్న తర్వాత ఈ పేస్ట్ తీసుకొని అక్కడ పెట్టేస్తే ఆ పంటి నొప్పి ఒక 3 డేస్ 2 డేస్కి మాత్రం వెళ్ళిపోతుంది అనమాట. శాశ్వత పరిష్కారం దొరుకుతుంది దీనివల్ల. ఇంకోటి వచ్చేసి కలబంద, అలవేరా అనమాట, అలవేరా పేస్ట్. ఇది సేమ్ అలాగే. కలబంద మనకి ఎలా ఉపయోగపడుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది అలాగే దంత సమస్యలు ఏమైనా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మెడికేటెడ్. ఇది వచ్చేసి దీని పర్పస్ ఏంటంటే ఎక్కువ చిగుళ్ళు అనమాట. చిగుళ్ళ నుంచి రక్తం గారినా ఏదైనా స్మెల్ వచ్చినా కానీ పేస్ట్ అనేది బాగా పనిచేస్తాను అనమాట. అది అలాగే పతంజలి దంతకాంతి రెడ్ అనమాట. ఇది సేమ్ అలాగే పంటి నొప్పి ఉన్న వాళ్ళకి సెంటర్ పనిచేస్తుంటాను. విషయానికి వస్తే పతంజలి ఎక్కువ మూమెంట్ వేసేటప్పుడు వచ్చేసి కలబంద అనమాట. ఈ కలబంద అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైనా చర్మ సమస్యలు ఉన్నా కానీ ప్లస్ ఆయిల్ స్కిన్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ దీని ద్వారా అలవేర్ అనేది బాగా పనిచేస్తుంది. ఎక్కువ సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఎందుకంటే చర్మానికి పొడితో మాయిశ్చరైజర్ లెక్క పనిచేస్తాను అనమాట అలవేరా. ఇంకోటి వచ్చేసి చందనం ప్లస్ పసుపు అనమాట. ఇది వచ్చేసి చందనం పసుపు అంటే పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తాను అనమాట. ఇది హల్దీ చందనం అంటారు అనమాట. ఇంకోటి అలాగే ఇది ఇంకో ఫ్లేవర్ ఏమంటే నీమ్ వేపాకు, నీమ్ సోప్ అనమాట. ఇది అలాగే సేమ్ చర్మానికి ఏదైనా దురదలు కానీ ఏదైనా ఉన్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది చర్మానికి. ఇంకా పతంజలిలో ఇంకోటి చెప్పుకోదగిన సోప్ ఏంటంటే పంచగవ్య అనమాట. ఈ పంచగవ్య వచ్చేసి గోమూత్రంతో తయారు చేసిన అనమాట. దీనివల్ల ఏంటంటే చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా పనిచేస్తుంది అనమాట. పంచగవ్య సోప్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఈ పతంజలిలో మాయిశ్చరైజర్ సోప్లలో వచ్చేసి రోజ్ ఫ్లేవర్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ముల్తాన్ మట్టి సోప్ అనమాట. ముల్తాన్ మట్టి ఎలా పనిచేస్తాం మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా బాగుంటుంది సోప్. ఇది కూడా చాలా బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ప్లస్ దీనిలో వచ్చేసి ఇంకో ఫ్లేవర్ ఏంటంటే పతంజలిలో వచ్చేసి శాండిల్ సోప్ అనమాట. పసుపు సబ్బు లాగేలాగా ఇది శాండిల్ సోప్ అనమాట ఓన్లీ. అలాగే హ్యాండ్ వాష్ సోప్ అలవేరా హ్యాండ్ వాష్ అనమాట. కలబందతో తయారు చేసినది హ్యాండ్ వాష్ అనమాట. ఓకే. ఇంకా షాంపుల విషయానికి వస్తే దీనిలో వచ్చేసి పతంజలి ఎక్కువ మూమెంట్ వచ్చేది న్యాచురల్ అనమాట. న్యాచురల్ వచ్చేసి వేపాకు ప్లస్ ఉసిరితో తయారు చేస్తారు. చాలా హెయిర్ గ్రోత్ పెరగడానికి ప్లస్ సేన్గా తయారు కావడానికి డాండ్రఫ్ పోవడానికి పనిచేస్తుంది. ప్లస్ ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అలవేరా కలబంద చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో. అదే హెయిర్ గ్రోతింగ్, హెయిర్ షైనింగ్ కానీ హెయిర్ ఊడిపోతుండే కంట్రోల్ కండిషనర్గా చాలా బాగా పనిచేస్తుంది అలవేరా. దీనిలో వచ్చేసి యాంటీ డాండ్రఫ్ అనమాట ఇంకోటి ఫ్లేవర్ కేశకాంతి యాంటీ డాండ్రఫ్. ఇది డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకోటి సికాకాయ్ కేశకాంతిలో సికాకాయ అనమాట. ఇది అంతే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా హెయిర్ ఆయిల్ విషయానికి వస్తే పతంజలిలో బాగా హెయిర్ రాలిపోతున్నా కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ హెయిర్ వైట్ హెయిర్గా మారుతున్నా కానీ అలాగే దానికి చాలా బాగా పనికి కేశకాంతి తైలం అనమాట. దీనిలో వచ్చేసి తిప్పతీగ, భృంగరాజు తైలము, అలవేరా అని దీనిలో మిక్స్ అయి ఉంటాయి అనమాట. ఇది వారానికి 2-3 సార్లు బాగా మన కుదలకు బాగా అంటేటట్టు పట్టిస్తే మాత్రం హెయిర్ రాలిపోకుండా కంట్రోల్ చేస్తాను అనమాట. ఇంకోటి దీనిలో ఫ్లేవర్స్ వచ్చేసి ఆమ్లా అనమాట. ఓన్లీ ఉసిరి
उसीरी तैल इध अलागे हेर के रिपो दाखिल कंडीशनर का पनचे पतंजलि चुपक प्रोडक्ट से फस्ट आफ आल हनी अंडी हनी सूपर का उ असल प्लस हनी वे चाल नाचुल तैयार उठर एफएसएसए मार्क उ दीनों अबजर्व चयु यह हनी चाला बहुत वीलो फ्लेवर्स उठाई च्यवनप्रास अंडी इम्यूनी बूस्टर का पनचे इच्छा करोना कॉल में चला फास्ट मूवमेंट प्रोडक्ट च्यवनप्रास इधर जनरल वीकनेस आस्थमा उन्ना काफ उन्ना जनरल वीकनेस देनकना पनी च्यवनप्रास ओल्ड पर्सन चाला बड़ा पिल ओल पर्सन यानी चला उपयोगपड़ी पतंजलि इंको प्रोडक्ट प्रोडक्ट कौगी अंडी ఇది పూస పూసగా చాలా బాగుంటుందండి పతంజలి చెప్పుకోదగ్గ జ్యూస్ అంటే వచ్చేసి ఆమ్ల జ్యూస్ అండి మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ చాలా తేజవంతం చేస్తాయి ప్లస్ హెయిర్ గ్రోత్ పెరిగడానికి కూడా పనిస్తుంది ప్లస్ రోగనిరోధక శక్తిని పెంచుతుందండి ఇది ఆమ్ల జ్యూస్ అనేది ఆమ్ల జ్యూస్ ప్లస్ ఇంకా దీని ఎక్కువ తాగితే రోజుకి మీకు రోగాలు రాకుండా చాలా కంట్రోల్ చేస్తుందండి ఇది इंक दीन इंको ज्यूस वे अलगरा ज्यूस कलबंद ज्यूस अंडी इधे सेम रोग निरोधक शक्ति कापड़ी साधारण रू कल वाड़ताजी वे स्नाक्स फुड पिल बड़े फस्ट आफ आल नूडिल्स अन्ट इवच्चे दीन जीरो पर्सेंट मैदा अंडी ओनली 100% आटा उ आटा नूडिल्स अन्ट पिल चला इष्ट तिटारन अभी पतंजलि एक्व मूवेंट दी फ्लेवर्स उन्नाएं दी चटपट इधे प्लस इध क्लासीक दी दिन चैजन 10 रूपीस उठाई चिन्ह सैजन 10 रूपीस 10 रूपी स्टार्ट दीन फ्लेवर्स क्लासीक देश मसाल बिस्कट विषयान पतंजलि एक्व चाला मूवेंट बिस्कट दूध बिस्कटन पतंजलि ये बिस्कट चूसकना अभी 0% मैदा उ 100% आटा 0% मैदा उ पिल चाल इष्टपड़ तिंटारे प्लस दीन वेरियंट्स उठाई साल्ट स्वीट कैसे कुकीस आरोग्य बिस्कट मैरी नारियल अला फ्लेवर्स उठाएन इधे मैरी अन्ट इधे शुगर पेशेंट की चाल उपयोगपड़ी टी बिस्टी दी ईविंग स्नाक्स टाइप चला यूजी అలాగే మన ఇంట్లో వాడుకునే వస్తువుల్లో వచ్చేసి ఆటా ప్యాకెట్ అండి అంటే గోధుమ పిండి అన్నమాట ఇది ట్రెడిషనల్ ఓవెట్ ఆటా చిక్కీ ఆటా అన్నమాట ఇది వచ్చేసి తయారు చేయడం అలాగంటే ఫోర్ స్టెప్లలో తయారు చేస్తారండి దానివల్ల దీనిలో ఉండే విటమిన్స్ పోకుండా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఈ చపాతీ చేసుకున్నప్పుడు చాలా అంటే మృదువుగా ఉంటదండి అంటే కొన్ని అయితే కొంచెం మైదా ఉన్న కలిసినట్టు అనిపిస్తుంది కానీ ఈ ఆటాలు మాత్రం చాలా స్మూత్ గా బాగుంటాయండి గ్రానోట్ ఆయిల్ అన్నమాట గ్రానోట్ ఆయిల్ ఇది చాలా బాగుంటుంది దీనిలో విటమిన్ ఏ అండ్ డి ఉంటాయండి దీనిలో ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట సోయా బీన్ అండి ఇది ఈ సోయా బీన్ లో వచ్చేసి ఏ డి అనే విటమిన్ ఉంటాయి ఫిజికల్లీ రిఫైన్డ్ అండి ఇది ప్లస్ ఇంకోటి రైస్ బ్రాండ్ అండి తర్వాత కోకోనట్ అండి కుకింగ్ కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది రోస్టెడ్ కోకోనట్ ఆయిల్ అన్నమాట ఫ్యాట్ కరగడానికి బాగా యూస్ అవుతుందండి ఇంకోటి సన్ ఫ్లవర్ ఆయిల్ అండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి చాలా బాగుంది ఇది ఎక్కువ తాగడానికి యూస్ చేస్తుంటారు చాలా మంది ఇది ఫ్యాట్ ఏదైనా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నా గాని పోగొడుతుంది దీన్ని తాగడం వల్ల చాలా బాగుంటుందండి వంటకు కూడా వాడొచ్చు చర్మానికి కూడా పూసుకోవడానికి యూస్ చేస్తారండి మాయిశ్చరైజర్ లాగా ఇది చ్యవనప్రాస్ లోనో నో యాడెడ్ షుగర్ అండి ఇది షుగర్ పేషెంట్లకు బాగా పనికొస్తుంది అలాగే పతంజలి వచ్చేసి పవర్ విటమిన్ అండి పిల్లలకు చాలా బాగా పనికొస్తుంది వాళ్ళు వీక్గా లేకుండా ఎనర్జీగా ఉండేటట్టు దీనిలో D2 DB3 ప్లస్ B12 B6 ఉంటదండి ఇల్ల వచ్చేసి జ్యూస్ వచ్చేసి రకాలు ఉన్నాయండి ప్లస్ గిలా ఆమ్ల ఆమ్ల అలవేరా వేడి తులసి పంచక జ్యూస్ త్రిఫల జ్యూస్ జామున్ వెనిగర్ యాపిల్ వెనిగర్
ఉమెన్స్ పవర్ వీట ఇది వెట్ గ్రాస్ అండి పతాంజలిలో పతాంజలి వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ లో ఫస్ట్ గా చేసి గోనాయిల్ అండి ఇది గోమూత్రంతో తయారు చేస్తారు ఇది వాడడం వల్ల ఫ్లోర్ క్లీనర్ చాలా బాగుంటది ప్లస్ మరకలు ఏమున్నా గానీ వెళ్ళిపోతాయి ప్లస్ మంచి సువాసన ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది దోమలు గానీ ఏమన్నా రాకుండా కంట్రోల్ చేస్తాయండి గోనాయిల్ అన్నమాట ఇది వాడడం వల్ల చాలా మంచిది ఇది వచ్చేసి పతాంజలి సౌమ్య లిక్విడ్ అండి ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ లో కేవలం వాషింగ్ మెషిన్ లో వాడడానికి ప్రిపేర్ చేసిన ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి ప్రిస్టిన్ కిచెన్ క్లీనర్ అండి ఈ కిచెన్ క్లీనర్ కే కాదు ట్యాప్స్ ఉంటాయి కదా బా కిచెన్ ఇది ఒకసారి స్ప్రే చేసి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండి చేస్తే చాలా తలతల చాలా బాగా మెరిసిపోతాయండి ఒకసారి మీరు వాడి చూడండి మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు టైల్స్ కూడా యూజ్ చేస్తారండి పతాంజలిలో ఫేస్ కు వాడే క్రీములు గానీ జెల్లు గానీ విషయానికి వస్తే అలవేరా జెల్ అండి ఇది చాలా బాగుంటుంది ఎక్కువ లేడీస్ కి గాని జెంట్స్ గాని మొటిమల ప్రాబ్లం గాని మచ్చలు గాని ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ నే గాని ఇది వాడతారండి ఈ అలవేరా జెల్ అన్నమాట దీనిలో కేసర్ చందనం అని ఉంటది ఇంకోటి దీనిలో చందనం ప్లస్ కుంకుమ పువ్వు కూడా కలిసి ఉంటదండి దీనిలో లైట్ గా ప్లస్ దీనిలో ఇంకొకటి వచ్చేసి హెర్బల్ మెహందీ అండి ఇది ఎక్కువ హెయిర్ కు వాడతారన్నమాట ఈ హెయిర్ కు వాడడం వల్ల జుట్టు కంట్రోల్ అవుతుంది జుట్టు రాలకుండా కంట్రోల్ అవుతుంది ప్లస్ సేన్ గా ఉంటుంది ప్లస్ వైట్ హెయిర్ ని బ్లాక్ గా చేస్తుంది అన్నమాట కమోడ్ మీద ఉన్న ఎనామిల్ ను డ్యామేజ్ చేయకుండా 100% బ్యాక్టీరియాని ఎల్లగొడుతుందండి ఇది పతాంజలి వచ్చేసి ఇంకో ఫాస్ట్ మూమెంట్ ఏందంటే ఆమ్లా క్యాండి అండి ఇది ఉసిరి ఉప్పలను డ్రై చేసి అన్నమాట తేనెలు నానబెట్టి డ్రై చేసి ఉంటారు చాలా బాగుంటుందండి ఇది ఇది విటమిన్ సి ని కూడా మనకి సి విటమిన్ వచ్చేలాగా ఉంటుందండి దీనిలో వచ్చేసి ఫ్లేవర్స్ ఉంటాయి ఒకటి ఆమ్లా క్యాండి ప్లస్ ఇంకోటి చటపడ చటపడ వచ్చేసి సాల్టెడ్ అని ఉంటుందండి సాల్ట్ ఫ్లేవర్ అని ఉంటుంది పతాంజలి వచ్చేసి కరోనాకు శుభ్రంగా తయారు చేసిన వచ్చేసి కరోనా కిట్ అండి ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట శ్వాసారు బట్టి కరోనా ఇల్లు అనుతాయి అన్నమాట పతాంజలి నుంచి వచ్చి ఇంకోటి చెప్పదగ్గంటే దివ్యదార్ అండి పతాంజలి వచ్చేసి చాలా మెడిసిన్ ఉన్నాయండి మెడిసిన్స్ ప్లస్ టానిక్లు ఉన్నాయన్నమాట ఇళ్ళలో చూర్ణాలు ప్లస్ టానిక్ల విషయానికి వస్తే అశ్వగంధ అరిష్ట అశోక అరిష్ట అభయ అరిష్ట అర్జున అరిష్ట అలా ఉన్నాయి చూర్ణాల విషయానికి వస్తే హరితాక్ చూర్ణం గ్యాస్ ఆర్ చూర్ణం శంకుభస్మం ఉదరకల్ప చూర్ణం అశ్వగంధ త్రిఫల టాబ్లెట్స్ విషయానికి వస్తే దీనిలో వచ్చేసి పీడాంతక ఒకటి గిలాయ్ గణవటి ఆరోగ్య గణవటి నీమ్ గణవటి అశ్వగంధ గణవటి అలా ఉంటాయండి నాకు ఇంటికి కావాల్సినవి కొన్ని నేను తీసుకుంటున్నానండి ఇక్కడ పతాంజలివి ఇంట్లో కూడా మేము అన్ని పతాంజలి ఐటమ్స్ వాడతాము నూడిల్స్ తీసుకున్నాను నూడిల్స్లో కూడా చట్పట ఒకటి క్లాసిక్ ఇవి మూడు ఇవి రెండు తీసుకున్నాను అలానే వామ్ కూడా తీసుకున్నానండి క్యారల్ చీప్స్ కరోనల్ కిట్ అండి ఇది 3 ప్యాకెట్స్ తీసుకున్నాను మేము డైలీ వాడతాము వీటిని